ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి శుభవార్త టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. గత వారం యేసుక్రీస్తు వారి యొక్క రాకడ విషయమైన ప్రాముఖ్యతను, ఒక సందర్భముగా యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు, ఆయన ఎందుకు రావాల్సి వస్తుంది, ఆయన ఎందుకు రెండవసారి వస్తున్నారు, ఆయన రాకడలను విషయమై సిద్ధపాటు ఏమై ఉంది అనే సంగతులు కొద్ది విషయాలు మనము గత వారం వినియున్నాం. అలాగే ఈ వారం కూడా మరొకసారి యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో, ఆయన రాకడ అనంతరం లేకపోతే రాకడ సందర్భము విషయమై ఈ దినమున మరొక ప్రత్యేక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ ప్రత్యేక విషయాన్ని ధ్యానించడానికి దేవుని కృపను బట్టి మరొక తరుణం శుభవార్త టీవీ ద్వారా మీ అందరి ముందుకి దేవుడు తీసుకొని వస్తున్నారు. వారికి ఇచ్చిన భారాన్ని బట్టి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ విషయమైన ప్రత్యేకత ప్రజలందరూ తెలుసుకోవాలని ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో మీ ముందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ దినము కూడా మనతో ఈ విషయాలు మనతో మాట్లాడడానికి మన మధ్యలోనికి సీనియర్ పాస్టర్ బి జాన్ బాబు గారు వనస్థుల ప్రాంతంలో పరిచర్య ప్రారంభం చేసి ఆయా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో పరిచర్య కొనసాగిస్తున్నారు. సీనియర్ పాస్టర్గా ఉంటున్నారు, వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలండి. వందనాలండి. గత వారం మనం నేర్చుకున్నట్లుగా మీ ద్వారా దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచారు. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ప్రాముఖ్యత. అవునండి, తప్పకుండా యేసుక్రీస్తు వారు త్వరగా రానే ఉన్నారనే సంగతి. ఈ దినాన మరొక ప్రాముఖ్యమైన సంగతి ప్రజలకు తెలియచేయాలన్న ఒక ఉద్దేశంతో దేవుడు మరలా ఈ అవకాశం మనకిచ్చాడు. ఈ దినాన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో 10 మంది కన్యకల విషయమైన ఒక సందర్భాన్ని మనం ధ్యానించబోతున్నాం. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుడు విషయమై ఎదురు చూస్తున్న సన్నివేశాన్ని మనం చూడబోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క సన్నివేశం విషయమై కొన్ని విషయాలు మొదటగా మీరు మాకు వివరించగలరా? ప్రభు చెప్పిన మాట ప్రకారంగా 10 మంది కన్యకలు ఉన్నారు. అసలు కన్యక అంటే ప్రదానము చేయబడిన ఒక ఆడపిల్ల లేక ఒక కుమార్తె. అంటే 2 కొరింథీ 11:2 చూడండి దయచేసి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మను ప్రధానము చేసి తిని. ఇది ప్రధానము చేయబడిన వారే కన్యకలు. కనుక ఈ కన్యక తన యొక్క ప్రియుడైనటువంటి వారిని కలుసుకోవటానికి బయలుదేరారు. ఇక్కడ వ్రాయబడి ఉంది 25వ అధ్యాయంలో, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చూసారా? కనుక యేసుక్రీస్తు వారు ఇక్కడ పెళ్లి కుమారుడుగా కనబడుతున్నాడు. పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరారు వాళ్ళు. కనుక ఈ బయలుదేరిన వాళ్ళలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి అంటే ఆత్మ లేనివారు లేక తగినంత అభిషేకం లేనివారు. ఎందుకంటే అక్కడ రాయబడింది వీరు కన్యకలు అందరికి కూడా డ్యూటీలు వెలిగించబడే ఉన్నాయి. అవును, కానీ వారిని మరలా బుద్ధి లేని వారని బుద్ధి గలవారని ఎలా వారిని విభజింపగలిగారు? అంటే 5 బాగా సిద్ధపడి ఉన్నారు. ఆయన ఎప్పుడొచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. 5 ఆత్మ కలిగిన వారే, కానీ సంపూర్ణమైన సిద్ధపాటు లేదు వాళ్ళకి. సంపూర్ణమైన ఆత్మ అభిషేకము లేదు. పౌలు అంటాడు ఎప్పుడు ఎఫెసు రాసిన పత్రికలో, ఎల్లప్పుడూ ఆత్మ పూర్ణులై ఉండి, బీ ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ పూర్ణులై ఉండు. వీడు ఆత్మ పూర్ణత లేదు, కొంతవరకు సిద్ధపడ్డారు అంతే, వెళతాం ఆయన్ని కలుసుకుంటాం. యోహానులో చెప్పినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మీతోనూ మీలోనూ ఉండునన్న స్థితిని వీరు ఎక్కడి వరకే ఉన్నారంటారు? వారితో వరకే ఉన్నారు, వారిలో కూడా ఉన్నారంటారా? అంటే ఆ సందర్భం ఏంటంటే యేసుప్రభు చెప్పారు, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు వస్తాడు. నిన్న కూడా మనము ఈ విషయం ఆలోచించాము. మనతో మనలో, మనతో అన్నీ బాగున్నప్పుడు మనతోనే ఉంటారు,
శ్రమలు ఆటంకాలు ఇబ్బందులు కలిగినప్పుడు మనల్లో ఉంటారు ఆయన, మనల్లో ఉండి జై జీవితం జీవించటానికి కృప చేస్తాడు. అది మనలో ఉన్నటువంటి మనతో ఉండటం. పరిశుద్ధాత్మదేవుడు సంఘముతో ఉన్నారు, కానీ సంపూర్ణతలోకి రావాలి, సంపూర్ణమైన ఆ సిద్ధపాటు కావాలి. ఏదో చేతులు ఒప్పుకుంటూ వెళ్ళేది కాదు, ఏదో ఫంక్షన్కి వెళ్ళేది కాదు. ఇది జీవము గల యేసుక్రీస్తు వారిని ఒక పెళ్లి కుమారుడిగా మనం ఎదుర్కోబోతున్నాం. అంటే అర్థం ఏంటంటే, బైబిల్లో నేను అంటున్నాను వీళ్ళందరూ పిలువబడినవారు. అవును, ఈ 10 మంది కన్యకలు కూడా పిలువబడినవారు. వారు ఎదురు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. వాక్యములో యోహాను సువార్తలో ఒక చక్కటి మాట ఉంది. యోహాను సువార్త 3:29 రాయబడిన మాట చదువుతారా? నేను చదువుతానండి. 3:29, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు. అది చాలు, పెళ్లి కుమార్తె కలిగిన వాడే పెళ్లి కుమారుడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, సంఘము లేక పెళ్లి కుమార్తెగా ఉన్న సంఘము, వధువు సంఘము ఆత్మచేత కొనిపోబడింది, మధ్యాకాశం కొనిపోబడింది. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పజెప్పాడు పరిశుద్ధాత్మదేవుడు పెళ్లి కుమార్తెను. కనుక వీళ్ళు పిలువబడినవారు. ఈ 10 మంది కన్యకలు ఎవరంటే సంఘాలు, పరిశుద్ధుల సహవాసాలు, ఆత్మతో ఉన్నవారే. కానీ ఈ పెళ్లి కుమార్తెది ప్రత్యేకించబడింది, పెళ్లి కుమార్తె కలిగిన వాడే పెళ్లి కుమారుడు అంటున్నాడు. అంటే అక్కడ పెళ్లి కుమారుడు ఎదుర్కొంటున్నారంటే, ఎదుర్కోబోతున్నారంటే, ఆల్రెడీ పెళ్లి కుమారుని ప్రక్కన ఎవరున్నట్లు, పెళ్లి కుమార్తె ఉన్నారు. ఆమె ఆల్రెడీ అక్కడ ఉండిపోయింది. అదే దాన్ని ఏమంటారంటే రహస్య రాకడ అంటారు, రహస్యముగా ఎత్తబడుట. రాకడలో రెండు భాగాలు, ఒకటి రహస్య రాకడా, రెండవది బహిరంగ రాకడా. కనుక దేవుడు కనికరించి వీరిని కూడా తనతో తీసుకుని వెళ్ళాలని పరిశుద్ధాత్మదేవుడు వారిని కూడా సిద్ధపరుస్తున్నాడు ఇక్కడ. కానీ 5 సరి అయినటువంటి సిద్ధపాటు లేదు. అంటే బుద్ధి లేదంటే సిద్ధపాటు లేదని అర్థం. ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏ జామున వస్తాడో తెలియదు. ప్రొద్దుగుంకి రావచ్చు, మధ్యరాత్రి రావచ్చు, కోడి కూయినప్పుడు రావచ్చు, తెల్లవారు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే, ఈ కన్యకలుగా ఉన్న వీరు ఒకరి దగ్గరేమో అధికమైన నూనె ఉన్నది, ఒకరి దగ్గరేమో నూనె లేదు. అంటే వీరు అందరూ కూడా గమనించినట్లయితే అందరూ నిద్రపోయారని ఒక మాట రాయబడి ఉంటుంది అక్కడ. కానీ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వీరు కొంతమంది డివిటీలు వెలిగించబడుతున్నాయి. కొంతమంది దగ్గర అధికమైన నూనె ఉంది, మిగతా వాళ్ళ దగ్గర అధికమైన నూనె లేదు. దాని భావాన్ని మీరు వివరించగలరా? అంటే వీరందరూ అసలు మొదట చూసినట్లయితే ఎదుర్కొనుటకు, పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకలు వీళ్ళు. బయలుదేరారు కానీ మధ్యలో ఆగిపోయినట్లుగా ఉంటుంది. క్రైస్తవ జీవితం ఆగిపోయేది కాదండి. ప్రభువు వచ్చే వరకు ఈ క్రైస్తవ యాత్రలో, విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉండాలి. కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి, కొన్ని అభ్యంతరాలను బట్టి, కొన్ని సమస్యలను బట్టి క్రైస్తవులు వారి విశ్వాస జీవితంలో ఆగిపోతున్నట్లుగా ఉంటారు. ఇక్కడ ఏమైందంటే, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా, అవును, వీరు ఏమయ్యారు, ఎదురు చూడవలసిన వారు నిద్రపోతున్నారు. కునికి నిద్ర మత్తు వలన నిద్రపోయారు. అంటే కొన్నిసార్లు ఈ మత్తు అనే విషయం మాట్లాడుతుంటే ఐహిక విచారము తో కూడిన మత్తు అనేది కూడా ఇక్కడ కనబడుచు ఉన్నట్టు అనిపిస్తుంది. వీరు ఎదురు చూస్తున్నారు, కానీ వీరికి ఆయన మీదున్న ఆ యొక్క తీవ్రత తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంది. దానికి మీరేమంటారు? తీవ్రత తగ్గినట్లు కాదు, కానీ వారు ఎదురు చూచి కొంచెం ఆలస్యం చేసినందువల్ల ఆయన వచ్చినప్పుడు ఎదుర్కొందాములే అన్న ఉద్దేశమో, లేక భారము వలన
ప్రయాణము బాధం వలన, ప్రయాణ బడలిక వలన ఒకవేళ విశ్రాంతి కోరుకున్నారేమో మనకు తెలియదు. ఏది ఏమైనా కూడా ప్రభు వస్తారు అనే నమ్మకం వారికి ఉంది, ఆ నిరీక్షణ వారికి ఉంది. మనం చూస్తుంటే ఈ దినాల్లో గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనములేస్తున్న దినాలు, దీన్ని బట్టి భూకంపాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రభు తప్పక అతి శీఘ్రం రాబోతున్నారు భూమి మీదకి. ఆమేన్. ఇది గ్రహించిన క్రైస్తవులు మేలుకొని ఉండాలి. మేలుకొలుపు అంటే ఆత్మలో తీవ్రత కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువును సేవిస్తూ ఉండాలి. ఆ తీవ్రతనే మేలుకొలుపు అంటారు. అంతేకాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మనం ఎక్కడైనా ఆగిపోయాము అంటే దుష్టునికి అవకాశం దొరుకుతుంది. మనం ఎక్కడైనా క్రైస్తవ జీవితంలో ఆగిపోయినట్లుంటే వాడు అవకాశం తీసుకుంటాడు. బైబిల్లో ఏముందంటే 12:1 విశ్వాసమునకు కర్తవ్యం, దానిని కొనసాగించు యేసువైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. వీరికి ఓపిక నశించింది ఇద్దరికి కూడా. అది కొంచెం ఆలోచించవలసిన విషయం మనం. కనుక ఆగిపోయారంటే శోధనకు గురవుతున్నట్లు సంఘాలు. అయితే యేసుప్రభు వారు అసలు ఆలస్యం ఎందుకు చేశారు? ఆయన పెళ్లి కుమారుడుగానే ఆయనకి పిలుపు ఉన్నది, పేరు పెట్టబడి ఉంది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయకూడదు. అసలు సమయానికి రావలసిన వాడు. ఈ పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే, ఈ స్థితిలో ఆయన ఆలస్యం చేశాను, ఆయన రాత్రికాల సమయంలో వచ్చినట్లుగా చూస్తున్నాం మనందరం నిద్రపోయిన తర్వాత. ఈ ఆలస్యానికి ఉన్న ఆంతర్యం ఏమై ఉంటుంది? దానికంటే ముందుగా మనం సిద్ధపరచుకునే విధానం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:5 చదువుకుంటే మనకు అర్థమైపోతుంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:5 చదివితే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనతయందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో, తన తన శరీరమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఈ కడవరి దినాల్లో చాలా శోధనలు వస్తాయి. ఎందుకో సాతానుకి ఏంటంటే వాడికి కొంచెమే సమయం అని తెలిసిపోయింది. అందుకనే వాడి ఉద్దేశం అంటే ఏ ఆత్మరక్షణ పొందకూడదు, అందరూ నాశనానికి వెళ్ళాలి, అందరూ పాతాళకు వెళ్ళిపోవాలి, పరలోకం వెళ్ళటం వాడికి ఇష్టం లేదు, మారు మనసు పొందడం వాడికి ఇష్టం లేదు. మారు మనసు పొందిన ప్రజల రక్షణలో ముందుకు సాగటం వాడికి ఇష్టం లేదు. ఏదో విధంగా మనుషుల మభ్యపెట్టి శోధనకు గురి చేస్తున్నాడు. ఇది తప్పించుకోవాలంటే ప్రార్థన జీవితం మనకు అవసరం. అంతేకాకుండా మీరు అన్నారు కదా ఇప్పుడు, ఏది ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? దీంట్లో ఆంతర్యం ఉంది. వీరికే తెలియదు. వారు మాత్రం సిద్ధపడ్డారు, 10 కన్యకలు. కానీ లోకంలో ఉన్నవారంతా, ఇంకా అనేక కోట్ల మంది ఉన్నారు కదా, వారి సంగతి ఏమిటి? ప్రభు సార్వత్రికంగా ఆలోచిస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ ఆత్మ నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఇక్కడ చక్కటి వాక్యం మనం చూడగలము. 2 పేతురు 3:9 ఒక చక్కటి మాట పేతురు పలుకుతున్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ ఎవడు నశింపవలదని ఆయన కోరిక కాదు, ఆయన కోరిక. అందరూ అంతటా ఎంత గొప్ప ప్రేమ అండి ఆయనకి. ఏ ఆత్మ నశించకూడదు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభు యొక్క బిడ్డలుగా మార్చబడి, ఆయన రక్తములో కడగబడి, ఆయన శిలువ రక్తములో కడగబడి
పరిశుద్ధపరచబడి ఒక ప్రత్యేకమైన జీవితము జీవించాలి. అదే కన్యక లక్షణం అంటే. అంటే ఇహలోక మాలిన్యం అంటకుండా మన ఘటాలను మనం కాపాడుకోవాలి. ఎస్, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకైనా పరిశుద్ధుడు అవును, ఊరికనే పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. అది మహా ఉన్నతమైన స్థలము, అది మహాపరిశుద్ధ స్థలం. అక్కడికి వెళ్ళాలంటే అంత సులభం కాదండి. ఎస్, నామకార్థమైన క్రైస్తవ జీవితంతో వెళ్ళలేము. క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. మార్పు కలగాల, నీలో మార్పు ఆయన చూడాల, లోకము చూడాల, అది కోరుకుంటుంది. దాన్ని బట్టి మనల్ని వెంబడించే వాళ్ళు అనేక మంది ఉంటారు. మనలో మార్పు కలగటం ద్వారా మనలో ఉన్న క్రీస్తు స్వరూపం లేక ఆయన స్వభావం, మన ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నూతనపరచబడుచున్న నవీన స్వభావం కలిగి ఉండుట, అది కన్యాత్వమునకు సూచన. ఎస్, దాన్ని చూసినప్పుడు ప్రజలు తప్పక మనల్ని వెంబడించే వాళ్ళు ఉంటారు. కనుక మనం సిద్ధపరచుకొని అనేక మందిని సిద్ధపరచాలి. అది దేవుని ఉద్దేశం. కరెక్ట్. ఒక కుటుంబంలో 10 మంది ఉన్నారంటే, ఒకరు రక్షణ పొందారంటే మిగిలిన వారందరూ రక్షణ పొందుతారు. నిజమైన రక్షణ అంటే అది. జైలు అధికారితో పౌలు అంటాడు, జైలు అధికారి అడుగుతాడు, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలంటే, యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు రక్షణ పొందుతావు, నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. ఇది ఒక వైరల్. ఏది రక్షణ అనేది, ఒక్కరు రక్షణ నిజంగా పొందితే, నిజమైన విశ్వాసము కలిగి యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందితే ఇంటి వారందరూ రక్షణ పొందాలి. ఆమేన్. ఇంటి వారిలో కొంతమంది రక్షణ, కొంతమంది రక్షణ లేదు అంటే, మరో మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి లోకమునకు వేరే జీవించకపోతే ఆ ఇంటికి రక్షణ లేదు. అవునండి, బైబిల్ అదే చెప్తుంది, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య ప్రవర్తన బట్టి మార్పు చెందు. ఎస్, విశ్వాసి అయిన భర్తను బట్టి అవిశ్వాసి అయిన భార్య రక్షణ పొందవచ్చు. కనుక తప్పనిసరిగా ప్రభు ఒక ఇంట్లో ఒకరిని రక్షించాడంటే, ఒకరు మారు మనసు పొంది నేను ప్రభు బిడ్డగా మార్చబడ్డాను, యేసుక్రీస్తు కుమారుడిగా కుమార్తెగా ఉన్నాను అంటే ఆ ఇంటి వారందరికీ రక్షణ వచ్చినట్టే. ఆ ఇంట్లో మరి కొంతమంది రక్షణ, కొంతమంది రక్షణ లేకుండా, కొంతమంది విశ్వాసులుగా, కొంతమంది అవిశ్వాసులుగా లేక అల్ప విశ్వాసులుగా ఉన్నారు అంటే అది సరైన రక్షణ కాదని నా ఉద్దేశం. అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నారేమో. అందుకనే ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని ఆలస్యం చేస్తారు. అది ఆయన ఉద్దేశం. ఎస్, అది చాలామంది ప్రజలకి అర్థం కాక యేసు ప్రభువారు వస్తారు అంటున్నారు, 2000 సంవత్సరాలని చెప్తున్నారు, ఈ మాట విని విసిగిపోయాం అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులు ఎవరైనా సరే, ఈ కార్యక్రమము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీతో ఆయన మాట్లాడుచున్నారు. ఆలస్యము చేస్తున్న ఆ రాకడ విషయమై మీరు నిస్సహాయ స్థితిలోనో లేకపోతే ఇంకా రాడులే అన్న ఆలోచనలో ఉండడానికి వీల్లేదు. కానీ ఇందాక చదువుకున్నట్లుగా అందరూ మారు మనసు పొందాలని, ఇప్పుడు కూడా సమయం ఉంది, సమయం ఏం పోలేదు. ఈరోజు కూడా దేవుడు ఈ సమయం అందు మీతో మాట్లాడుతున్నట్లయితే ఆలస్యం ఆయన చేస్తున్నాడు మీ కోసమే. మీరు మారు మనసు పొంది రక్షణ పొందితే, ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్లుగా నిజమైన రక్షణ కావాలి, నిజమైన మారు మనసు కావాలి, సొంత రక్షకుడిగా యేసును అంగీకరించుకుంటే తప్పకుండా ఆయన మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నారు. ఇంకొక విషయం అయ్యా, ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది, లేక అపహాసకులు ఉంటారని ఉంది. ఏమిరా అక్కడ, ఆయన ఎప్పుడు వస్తాడు, వచ్చేది అయితే ఎప్పుడో రావాల్సింది కదా, వచ్చి ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. శిష్యులు కూడా వెళ్ళిపోయేటప్పుడు ఆయన మళ్ళీ వస్తారని అక్కడే నిలబడ్డారు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. అందుకే దేవదూతలు అన్నారు, ఓ గలీయ మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు, పరలోకమునకు వెళ్ళిన ఈ యేసు ఏ విధంగా వెళ్ళిపోయాడో అదే విధంగా తిరిగి వచ్చినా మీరు చూస్తారు అని శిష్యులకు దేవదూత ప్రకటించాడు. కానీ ఇక్కడ ఏముందంటే, పేతురు పత్రిక 2వ అధ్యాయం ఆఖరిగా చూద్దాం. 2వ పేతురు 3వ అధ్యాయంలో ఒక చక్కటి మాట కనబడుతుంది. ప్రజలంట 3-4 వచనాలు, అంచె దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమే మాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను.
ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యములను కలగననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. వాక్యం మర్చిపోతున్నారు. అందుకనే సంఘాలు హెచ్చరిక చేయాలి. ఎస్, ప్రభు రాకడం గురించిన ఒక మాట చెప్తూనే ఉండాలి. ఎస్, ఆయన రక్తమును గురించి, ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానం గురించి ఎలాగ ప్రకటిస్తామో అలాగనే ప్రభు రాకడని గురించి కూడా హెచ్చరిక చేస్తుండాలి సంఘాలలో. సార్వత్రిక సంఘం ఇప్పుడు సిద్ధపడుతుంది. అనేక సంఘాలు చాలా వరకు సిద్ధపడి ఉన్నాయి. ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని నిలబడి ఓర్పుతో నిలబడి ఉన్నారు. ఓర్పు తన క్రియను కొనసాగించుకోమని యాకోపత్రిలో రాయబడిన రీతిగా ఓర్పుతో ఉన్నారు. దాన్ని బట్టి గ్రహిస్తుంది ఏంటంటే ప్రభు రాకడ మన ఆత్మలో గ్రహించగలుగుతున్నాం. వీ కెన్ సెన్స్ ఆఫ్ హిస్ కమింగ్. ఆయన వస్తున్న సంగతిని మనం గ్రహించగలుగుతున్నాం. అవును, ఈ గుర్తులు బట్టి చూస్తున్నాము. కనుక నేను అనేది ఏంటంటే మనము సంపూర్ణమైన ఆత్మ పూర్ణత కలిగి ఇనఫ్ ఆయిల్. వీళ్ళకైతే లిమిటెడ్గా పెట్టుకున్నారేమో నేను అనుకుంటున్నాను. వారి సిద్ధుల్లో వరకే నూనె ఉంది. అవును, స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు లిమిటెడ్ గాడ్ కాదండి. దావీదు అన్నాడు, నూనెతో నా తలంటినో నా గిన్నె నిండి పొర్లుచున్నది. మనము పొందుకున్న అభిషేకం ఇతరులు పొందుకోవాలి. అది దేవుడి ఉద్దేశం. మన వరకే ఉండటం కాదు. మోషే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు, అభిషేకం పొందుకున్నప్పుడు, ఆయన పొందుకున్న పాలలో 70 మంది కూడా అభిషేకం పొందుకున్నారు. అంటే 70 మందికి ఇవ్వగలిగినంత అభిషేకము మోషేలో నిలకడగా ఉంది, స్టోర్ అయి ఉంది. నేను చెప్పి ఏంటంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడితే వాగ్దానం చేశాడు. 3:28 2:28 రాయబండితిగా అపొస్తలుల కార్యం గ్రంథంలో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుదురు, అది మీకును మీ పిల్లలకును దూరస్తులకును, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిచిన వారు యేసుక్రీస్తు నామమున పిలువబడిన వారందరూ చెందుతుందని. పరిశుద్ధాత్మ లిమిటెడ్ గాడ్ కాదండి. ఎస్, ఆయన అన్లిమిటెడ్. ఆయన ఎక్కడైనా ఎంతమందికైనా అభిషేకం ఇవ్వగలడు. అయితే మనము పొందుకున్న అభిషేకం మన పిల్లలు పొందుకోవాలా? ఆమేన్. ఒక భర్త అభిషేకం పొందుకున్నాడంటే ఆయన భార్య కూడా పొందుకుని ఉండాలి. సంకుచితం కాదు. ఆయన భార్య పరిశుద్ధాత్మ పొందుకుంటే పిల్లలు భర్త కూడా పొందుకుని ఉండాలి. ఆమేన్. అదే యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం. పరిశుద్ధాత్మ పొందకుండా మనము ఈ లోకంలో ఐక్య జీవితం జీవించలేం, ఆత్మీయ జీవితం జీవించలేం. కనుక నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరు, నేను అనుకున్నాను 5 బుద్ధిగలవారు బుద్ధి లేని వారు అందరూ కూడా నింపబడి ఉంటే ఎంతో బాగుండేది. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఈ సందర్భంలో, లూకాసు వార్త ఒక మాట చదువుతాను, 12:35 మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలిగి వెలుగుచుండనియుడి తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూచే మనుషులుగా ఉండాలి. అంటే నడుము కట్టుకుంటే సత్య సంబంధులమై సత్యమని దట్టి కట్టుకొని సత్యమునకు సాక్షిబిడలుగా ఉండి ఆత్మ దీపములు వెలుగుచుటం అంటే ఆత్మ పూర్ణత కలిగి వెలుగుచూ ఉండాలంతే, మండుచూ ఉండాలి. యోహాన్ ఎట్లున్నాడు? మండుచూ ప్రకాశిస్తున్న దీపంలాగున్నాడు. యేసు ప్రభువు మీరు లోకమునకు వెలుగై ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు లోకానికి వెలుగుగా ఉంటాం. మనం చూచిన వారికి ఆశ్చర్యకరంగా ఉంటాం, ఒక స్పెక్టికల్గా ఉంటాం, ఒక వింతగా ఉంటాం. అలాగ ఉండి కొందరు నేను ప్రభువులోకి నడిపించి 12:Daniel గ్రంథంలో రాయబండితిగా, ఎందరైతే అనేకులు నీతి మార్గమును అనుసరించు నడిపించుదరో వారందరూ ఆకాశమునందలి నక్షత్రం వలె నిరంతరమో ప్రకాశించుదరు అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. ఆమేన్. చాలా సంతోషం పాస్టర్ గారు. ఈ యొక్క సందర్భాన్ని బట్టి, వాక్యానుసారంగా వివరించబడిన మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చక్కటి మాటలు ప్రజలు వింటున్నవారు
నిజంగానే యేసుప్రభు వారి యొక్క రాకడలో ఉండవలసిన, రాకడ కోసం ఎదురు చూపులో ఉండవలసిన ఆ సిద్ధపాటు విషయమై మరొక కోణంలో మనం కొన్ని విషయాలు వింటున్నాం. నిజమే, పిలువబడితే సరిపోలేదు, డివిటీలు ఉంటే సరిపోలేదు, వెలిగించబడితే సరిపోలేదు. అందులో సిద్ధిలో నూనె కావలసిన దానికంటే ఎక్కువగా ఉండి, ఎప్పుడు కూడా పెళ్ళి కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న వారిగా ఉండి, ఆయన వచ్చినప్పుడు ఆయన తలుపు తీయగానే ఆ వెలిగించబడిన డివిటీలతో మనమందరము కూడా ఆయన ఎదుర్కొని ముందుకు సాగిపోవాలని ఒక ఆశ కలిగి, ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క విషయాన్ని గ్రహిస్తున్న మీరు కూడా ఎవరైతే చూస్తున్నారో, ఈ దినాన మీకు కూడా ఆలస్యం ఏమి లేదు, ఇదే రక్షణ దినం, ఇదే సుదినం. ఈ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే ఈ దినము కూడా మీరు మౌనమనసు పొందొచ్చు, ఇప్పుడు కూడా దేవుని సన్నిధికి రావచ్చు, ఇప్పుడు కూడా అడగచ్చు. మీరున్న చోటనే ప్రభువాని ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి, ఆత్మ లేని వాడు నావాడు కాదంటున్నాడు ప్రభువు కూడా. ఈ సమయంలో ఈ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మతో మీరు కూడా నింపబడిన వారే. ఆ ఆత్మ ఇప్పుడు దైవజనులు చెప్పినట్లుగా ఆ ఆత్మ మీలోనికి వచ్చి ఆ మిమ్మల్ని నింపి మీ ద్వారా అనేకులకి వ్యాపించి అభిషేకము ప్రతి ఒక్కరిలోనికి దేవుడు అనుగ్రహించి స్థిరపరచును గాక. ఆయన రాకడలో అందరము కూడా, అన్ని సంఘాలు కూడా ఎత్తబడే గుంపులో ఉండును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఈ కార్యక్రమం విషయమై దైవజనులు ప్రార్థన చేసి ముగిస్తారు. చూస్తున్న ప్రేక్షకులు, వింటున్నవారు, మీ హృదయాలను సిద్ధపరచుకొని, మీ ఆత్మను సిద్ధపరచుకొని ప్రభు రాకడలో మీ ప్రాణ ఆత్మ దేహములు నిందారహితముగా ఉండినట్లు మీ సొంత శరీరములను కాపాడుకొనుచు యహలోక మాలిన్యం అంటకుండా ప్రభు రాకడలో ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాకనికరము గల దేవ, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. మా కొరకు 2000 సంవత్సర క్రితము ఈ లోకానికి వచ్చి మా పాప శాపముల నిమిత్తం మీరు సిలువలో నీ పరిశుద్ధ రక్తమును చిందించారు. మా కొరకు ముందుగా గాయపరచబడ్డారు, కరుణా దెబ్బలు తిన్నారు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు, 3 మేకులతో సిలువ కొట్టబడ్డారు ప్రభువా. దాన్ని గ్రహించిన వారమై మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలము ఫలించచ్చు. ఏ క్షణమో, ఏ దినమో, ఏ ఘడియో మాకు తెలియదు. మీరు ఎప్పుడైనా రావచ్చు ప్రభువా. అవునయ్యా, ఇట్ ఈస్ ఇమ్మినెంట్. మీరు రాబోతున్న దేవుడు నీరాకడలో వింటున్న వారందరూ, క్రైస్తవ రాజ్యం, క్రైస్తవ సమాజం అంతా కూడా, ఇంకా నీ ఏర్పాటులో, నీ ప్రణాళికలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొంది లోకమునికి వేరై ప్రత్యేకమైన జీవితము జీవించి కన్యకల వలె పరిశుద్ధముగా నిందారహితముగా నడుము కట్టుకొని సత్య సంబంధులై దీపం వెలుగుచుంటూ, అనగా ఆత్మపూర్ణత కలిగి, నీ వచ్చినప్పుడు ఎదుర్కొనే భాగ్యమును అనుగ్రహించమని ద్వారము మూయ బడక మునిపే తండ్రి కృపా ద్వారము తెరవబడి ఉండగా, రక్షణ ద్వారము తెరవబడి ఉండగా ప్రభు అందరూ కూడా మారు మనసు పొంది నీ చిత్తములో, నీ ప్రణాళికలో ఉన్న వారందరూ నీ బిడ్డలుగా మార్చబడి నీ రాజ్యంలో ఉండునట్లు కృపచూపమని, నీ రాకడలు ఎత్తబడే గుంపులో మేమందరం ఉండుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అతి వినయముగా వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ, వింటున్న వారికి, ప్రేక్షకులందరికీ ప్రభువు రాకడ వరకు తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.